చంద్రబాబు ఎదురుపడడంతో ఒక్కసారిగా చేతులెత్తి దండం పెట్టిన మంత్రి రోజా. మంత్రి రోజా మాత్రం ఇలా చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టేసరికి ఒక పక్క టీడీపీ కార్యకర్తలు, మరొక పక్క వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఎంతగానో కంగు తిన్నారట. ఉన్నట్టుండి రోజాకి ఏమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అంటూ మరొక పక్క వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతగానో ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారట. మరి మంత్రి రోజాకి చంద్రబాబు నాయుడు గురించి తెలుసు, కాకపోతే అపోజిషన్ పార్టీలో ఉండేసరికి ఆమె మాత్రం ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటుంది. అందుకోసమని స్వయంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎదురు పడడంతో రోజా తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వెంటనే చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టింది అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారట. ఇప్పుడు మాత్రం టీడీపీ కార్యకర్తలు మరి ఇందులో వాస్తవం ఎంత అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారట. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం మధ్యంతర బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత రోజా మాత్రం తను చేసిన విమర్శల్ని ఆలోచించి ఒక్కసారిగా ఎంతగానో బాధపడిందట. ఎందుకంటే ఎంత కాదనుకున్నా కానీ తనకు మాత్రం రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. అందుకోసమని చంద్రబాబు తన స్వతహాగా తన తప్పులు లేదని ఇప్పుడు మాత్రం బెయిల్ మీద బయటికి వచ్చేసరికి ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్న రోజా ఒక్కసారిగా కంగు తిందట. అందులోనే ఇప్పుడు ఎలాగో వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం మళ్ళీ తొలగిపోతుంది, టీడీపీ లేదా జనసేన పార్టీ అధికారంలోకి రావడం పక్క. అందుకోసమని రోజు మాత్రం ఇలా మళ్ళీ ముసలి కన్నీరు కార్చుకుంటూ ఎక్కడ లేని దయ ఆత్మాభిమానాలని చూపించుకుంటూ ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎదురు పడగానే ఆయనకు దండం పెట్టి ఆయన దగ్గర మార్కులు కొట్టేసి వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలోకి జంపు కావాలని చూస్తుంది అంటూ చెప్తూ ఉన్నారట. మరి ఈ మాటల్లో ఏది వాస్తవమో తెలియదు, కానీ రోజా మాత్రం చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టడం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతుంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించిన పూర్తి విషయాలు తెలియాలంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే మరి.